ఈరోజు ఎన్నో ఆశలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అసెంబ్లీ మీద ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రతి సందర్భంలో ఎన్ని రోజులైనా నడుపుతామనేటువంటి ముఖ్యమంత్రి గారు లాస్ట్కు వచ్చేసరికి రెండు మూడు రోజులు తప్ప మరి ఎక్కువ నడిపినటువంటి సందర్భం లేదు ఎందుకు అంత భయపడుతున్నారు మరి మీరు సుపరిపాలన అందిస్తున్నామని చెప్పేటువంటి మీరు ప్రజల సమస్యలను ప్రజల్ని బాధలను వినడానికి ఎందుకు జంకుతున్నదో ప్రభుత్వం అర్థం కానటువంటి పరిస్థితి అదే కాకుండా మరి ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా డేట్ అయిపోయే టైంలోనే అంతవరకు ఏం చేస్తూ ఉన్నది ఎందుకు ముందుగా సమావేశాలను అసెంబ్లీ సమావేశాన్ని సమావేశపరచడం లేదో రాష్ట్ర ప్రజానికానికి కూడా ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మరి మొన్న కానీ ఇప్పుడు కానీ పెద్ద ఎత్తున వరదలు వచ్చి గోదావరి పరివాక ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆస్తి నష్టం ఇండ్ల నష్టము జరిగి నష్టపోతే మరి వాళ్లకు సంపూర్ణంగా ఆదుకునే దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు దాని గురించి మాట్లాడదామంటే మాకు అసెంబ్లీలో అవకాశం లేదు రాష్ట్రంలో ఏదైతే ఉద్యోగుల ఉద్యమం ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు ముఖ్యంగా మూడు వందల పదిహేడు ద్వారా వందల కిలోమీటర్లు కుటుంబాలను వదిలిపెట్టిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు అంత పనిష్మెంట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అలాంటి సమస్యలు మాట్లాడదామంటే కూడా మరి అవకాశం లేదు వీఆర్ఏలు దాదా దాదాపుగా యాభై రెండు రోజులు కావస్తుంది అనేక మంది చనిపోయినరు గత అసెంబ్లీలో కూడా వాళ్ళకి హామీ ఇచ్చిర్రు వాళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి అని వాళ్ళు దీక్షలు చేస్తుంటే కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నిన్న మా సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు మాట్లాడితే మరి దాన్ని దాటవేసిరు తప్ప ముఖ్యమంత్రి గారు దాటవేసిరు తప్ప మరి పరిష్కరించడం కోసం వాళ్ళని కనీసం చర్చలకు పిలిచి వాళ్ళ బాధలు వినడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది అదేవిధంగా గతంలో హోంగార్డుల గురించి కూడా రెండు వందల యాభై మంది హోంగార్డులను తీసుకుంటాం వాళ్ళకు న్యాయం చేస్తామని రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీల సాక్షిగా హామీ ఇచ్చినటువంటి హామీని కూడా ముఖ్యమంత్రి గారు మరి పట్టించుకోవడం లేదు ఇట్లాంటి అనేక సమస్యలు మేము ప్రస్తావిద్దామని అనుకున్నాం పోడు భూముల సమస్య మేము అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడల్లా అయిపోయింది అయిపోయింది అయి అంటారు కింద చూస్తే విపరీతంగా ప్రజల మీద దాడులు మహిళలను బట్టలు చింపేయడము వాళ్ళని జైల్లో పెట్టడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక ఇవాళ ఫారెస్ట్ యాక్ట్ మీద అంటే చర్చలు ఉన్నాయని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చారు ఆ జీవో రేపు నుంచి పట్టాలిస్తామంటారు అసలు ఏంది అనేది కూడా ఒక స్పష్టత లేదు ఇచ్చే హామీకి జరుగుతున్న కింద జరుగుతున్నటువంటి ప్రక్రియకు ఒక పొంతన లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీ నడపండి ప్రజల సమస్యలన్నీ కూడా మీ ఎమ్మెల్యేలు చెప్తారు మేము చెప్తాం ఇతర ఎమ్మెల్యేలు చెప్తారు అవన్నీ వినండి వాటికి పరిష్కార వేదిక పరిష్కార ఇచ్చేటువంటి మరి దేవాలయం అని భావించేటువంటి అసెంబ్లీనే వేదిక కాబట్టి దాన్ని పదే పదే వాయిదాలు వేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం